నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఓ మహావ్యక్తికి గొప్ప అవార్డు లభిస్తుందని చెప్పడం జరిగింది. గౌరవనీయులు కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఆయనది కూడా వృషభ లగ్నం, శుక్రమార్దశ నడుస్తుంది ఆయనకి. శుక్రమార్దశలో కుజుడు యొక్క అర్ధదశ నడుస్తుంది. కుజుడు మకరంలో ఉన్నాడు, పరమోచ్చలిప్తలో ఉన్నాడు. అందుకనే అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతురాన్ని లభించడానికి కారణమైంది. అంతేకాకుండా ఆయన జాతకంలో చాలా విశేషమైనటువంటి గ్రహ సంపుటి ఉండి లగ్నంలోనే గురుచంద్రులు ఉన్నారు, అక్కడే గజకేసరి యోగం మట్టింది. షష్టమంలో కేతు ఉన్నాడు, వివాదరహితుడు, శత్రురహితుడు. అష్టమంలో శని ఉన్నాడు, రాజయోగాన్ని ఇస్తాడు వృషభ లగ్నానికి. మకరంలో రవి, బుధ, కుజ, శుక్రులు ఉన్నారు. ఈ వేయిల్లో రాహు ఉన్నాడు. ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ శుక్రవార దశలో కుజాంత దశ నడుస్తుంది. ఆయనకి అంత గొప్ప అవార్డు లభించడం అనేది జరిగింది. ఇది మనందరికీ కూడా గర్వకారణం. ఇటీవల కాలంలో బాహుబలి సినిమా ఎంతో సంచలనం సృష్టించింది. ఈ తెలుగు సినిమా అంతర్జాతీయ ఖ్యాతికి వెళ్తుందని పంచాంగ పట్టణంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా తెలుగు చలనచిత్ర సంస్థకు చెందినటువంటి ఒకళ్ళకి గొప్ప అవార్డు లభిస్తుందని కూడా పంచాంగ పట్టణంలోనూ పంచాంగంలోనూ వ్రాయడం చెప్పడం జరిగింది. బాహుబలి అంతర్జాతీయమైనటువంటి ఖ్యాతిని ఆర్జించింది. దీనికి కారణం ఏమిటి? ముందుగా డైరెక్టర్ రాజమౌళి గారి జాతకాన్ని విశ్లేషిస్తే ఆయనకు శుక్రమార్దశ నడుస్తుంది. శుక్రుడు చాలా బలవత్తరంగా ఉచ్చస్థితిలో ఉన్నటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. జన్మలగ్నాతు అష్టమంలో శని ఉండి స్వక్షేత్రాన్ని చూస్తున్నాడు. అదే కోణంలో గురువు కూడా చాలా అనుకూలమైన స్థానంలో ఉన్నాడు, రాహువు కూడా అనుకూలమైన స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ శుక్రదశ ఏదైతే ఉందో ఇందులోనే ఆయనకి అత్యంత గొప్ప ప్రజాదరణ అనేటువంటిది లభించింది. సినిమా కళాత్మకంగా తీయటానికి కారకుడు శుక్రుడు. ప్రతి ఫ్రేము కూడా బ్రహ్మాండంగా ఆర్టిస్టిక్గా తీయగలిగినటువంటి నేర్పు కళాకారుడైనటువంటి శుక్రుడికే చెందుతుంది. అదే కోణంలో యుద్ధకారకో కుజగ అన్నారు. యుద్ధాలకి కారణం ఎవరయ్యా అంటే కుజుడు. ఈ యుద్ధ సంబంధమైనటువంటి సన్నివేశాన్ని బ్రహ్మాండంగా తీయగలగటానికి కారణం కుజుడు. అన్నీ బాగానే ఉన్నాయి, ఎంత గొప్ప కళాఖండమైనా కావచ్చు, కానీ అది ప్రజల్లోకి వెళ్ళి ఆదరణ పొంది తద్వారా ధనము, పేరు ప్రఖ్యాతులు, అష్టైశ్వర్యాలు లభించాలంటే ఏ గ్రహం కారణం? మీకు గొప్ప టాలెంట్ ఉండొచ్చు, మీకెంతో శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు, కానీ అవి గుర్తింపులోకి రావాలంటే మాత్రం ఒక గ్రహం అనుకూలం మాత్రం తప్పనిసరి. రాజమౌళి గారి జాతకంలో అదే జరిగింది. ఆయన లగ్నానికి రాజయోగ కారకుడైనటువంటి శని అద్భుతమైనటువంటి యోగాన్ని ఒక ముద్ర వేసి ఇచ్చేశాడు. ప్రపంచం మొత్తం తిరుగులేనటువంటి ప్రఖ్యాతి నీకు లభిస్తుంది అని ఆ శని గొప్ప యోగాన్ని ఇచ్చాడు. చతుస్సాగర పర్యంతం రాజవారు భవేత్ అన్నారు. చతుస్సాగర పర్యంతం రాజు అవుతాడని చెప్పని శని అనుగ్రహం ఉంటే ఇది జరుగుతుందని పరాశర శాస్త్రంలో చెప్పబడింది. ఇదే విషయాన్ని అనేక జ్యోతిషాస్త్ర గ్రంథాల్లోనూ మేము అనువంశికంగా నేర్చుకున్నటువంటి గురువుల దగ్గర నుంచి కూడా ఇదే విషయాన్ని తెలుసుకున్నాం.
ఏదో శని మార్దశ వచ్చింది, వాడెవడో శనిలాగా పట్టాడు, అది ఇదని చెప్పి మాట్లాడుతుంటారు చాలామంది. అవన్నీ పిచ్చి మాటలు, అవేవి కరెక్ట్ కావు. శని ఇచ్చేటటువంటి రాజయోగాన్ని కానీ, అష్టైశ్వర్యాలు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ మరి ఏ గ్రహము కూడా ఇవ్వలేదు. ఇది ఖచ్చితమైనటువంటి విషయం, వాస్తవమైనటువంటి ఈ విషయాన్ని మీరు గ్రహించండి. శనేశ్వరుడికి అంత రక బలం ఉంది కాబట్టి అన్ని సముద్రాల పర్యంతం ప్రతి దేశంలో కూడాను అఖండమైనటువంటి ఖ్యాతిని, ఒక మహా ముద్రని, రాజముద్రని ఇచ్చేశాడు. అందుకని మన జాతకాల్లో కూడా అలాంటి దశలు నడిచినప్పుడు మనం కూడా సరి అయిన నిర్ణయాలు తీసుకోవాలి అని జ్యోతిషాస్త్రం చెప్పడంలో అంతర్లీనమైనటువంటి అర్థం కూడా నిమిడీకృతమై ఉంది. ఇక ప్రభాస జాతకం తీసుకుంటే జన్మలగ్న అపేక్షయాతు శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, శని బ్రహ్మాండంగా ఉన్నాడు, కుజుడు బాగున్నాడు, రాహువు బాగున్నాడు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే పంచమహాపురుష యోగాల్లో ఒకటైనటువంటి ఒక గొప్ప యోగం ప్రభాస జాతకంలో కనబడుతుంది. అన్ని గ్రహాలు కూడాను నాలుగు రాశుల్లోనే ఉన్నాయి. నాలుగు రాశుల్లో కలిసుంటే, నాలుగు రాశుల్లోనే గ్రహాలుంటే దాన్ని బ్రహ్మయోగము అని చెప్పని అంటారు. ఆ రకమైనటువంటి బ్రహ్మయోగం ఉంది కాబట్టి అఖండమైనటువంటి పేరు ప్రతిష్టల్ని ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకోగలిగాడు. ఇది ఈ రకమైనటువంటి జాతకపరమైనటువంటి విశ్లేషణ. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం చేత చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ప్రభాస్ సాధించాడు. ఆ రకమైనటువంటి శనేశ్వర స్వామి వారి అనుగ్రహం స్పష్టంగా ఏర్పడింది, స్పష్టంగా కనబడుతోంది. శుక్రగ్రహ అనుకూలత కూడా చాలా స్పష్టంగా ఫలితాలను ఇచ్చింది. రాజమౌళి గారి జాతకంలో ఫ్లాప్ అనేది లేదు. ఆయన ఏ సినిమా తీసినా సూపర్ హిట్టు, హిట్టు. ఆయన రికార్డులు బద్దలు చేయాలంటే ఆయనే ఆయన రికార్డులను బద్దలు చేసుకోవాలి, కానీ వేరే వాళ్ళు వచ్చి ఈయన రికార్డుల్ని బద్దలు చేయలేరు. అది ఆయన వల్లే సాధ్యమవుతుంది. ఇది సాక్ష్యభూతమైనటువంటి, నిజాయితీతో కూడినటువంటి జ్యోతిష్ శాస్త్ర పరిశీలన, వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఉన్న విశేషాలు.